नमस्ते नेनु मी नागेश्वरी बिग बॉस सीजन 7 उल्टा पुल्टा शनिवारं ओक नॉमिनेशन संडे ओक नॉमिनेशन ఫస్ట్ మన అశ్విని ఎలిమినేట్ అయిపోయింది, తర్వాత సండే రతిక ఎలిమినేట్ అయిపోయింది. వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇప్పుడు 8 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరెవరంటే గౌతమ్, యావర్, శివాజీ, అర్జున్, ప్రశాంత్, అమర్, ఇద్దరు అమ్మాయిలు, వంటలక్క అలాగే చంద్రముఖి, అదే మన ప్రియాంక అలాగే శోభ. ఇక ఈ 8 మందిలో ఇప్పుడు నామినేషన్ స్టార్ట్ అయినాయి. నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. సోమవారం అందరూ ఎదురు చూసే నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. అలాగే ఇక ఇప్పటి నుంచి కెప్టెన్సీ లేదని చెప్పిండు బిగ్ బాస్. సో ఉన్న కెప్టెన్సీ కూడా రద్దయ్యి అమర్కి వచ్చిన చివరి ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది. సో అది ఈ నామినేషన్స్లో ఎలా మిస్ అయింది, అసలు ఎందుకు మిస్ అయింది ఒకసారి మాట్లాడదాం. ఇక బిగ్ బాస్ నరకానికి స్వాగతం అని చెప్పి ఇంట్లో ఉన్న 8 మంది చెరో ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పిండు. ఆ నామినేట్ అయిన సభ్యులకి పెయింట్ పూసి నామినేట్ చేయమని చెప్పిండు. సో అట్లా ఫస్ట్ మన ప్రశాంత్ని పిలిచిండు. ఇక ప్రశాంత్ వెళ్ళి బ్లాంకెట్ విషయాలు అంటే విఐపి రూమ్లో పడుకుంటున్నాం, బ్లాంకెట్స్ మీరు కప్పుకున్నవి వేరే వాళ్ళు కప్పుకోకూడదా అని అంటే, మేము కూడా మనుషులమే కదా, మేము కూడా కప్పుకోవచ్చు కదా, మీరు మాత్రమే స్పెషలా, ఈ ఇంట్లో మీరు మాత్రమే స్పెషలా అని ఆ పాయింట్ ప్రశాంత్కి నచ్చక మన శోభాని అలాగే ప్రియాంకని నామినేట్ చేసిండు మన రైతు బిడ్డ. ఇంకా యాక్టివ్గా లేవని రైతు బిడ్డని, మీరు వాంటెడ్గా అంటే కావాలని ఫస్ట్ నుంచి నన్ను టార్గెట్ చేసిండ్రు, మీరు బయట ఎవరెవరు వస్తున్నారు ఏంటి అన్నీ చూసేసి వచ్చిండ్రు అని మన గౌతమ్ శివాజీతో మాట్లాడుతున్నాడు అనమాట. మీరు ఫస్ట్ నుంచి నన్నే టార్గెట్ చేసిండ్రు, మీరు నా మీదనే ఏవేవో లేనిపోనివి, నేను వాంటెడ్గా నామినేట్ చేస్తున్నా అని. మీరు పొలిటికల్గా స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం అసలు కరెక్టే కాదు. మీరు కొందరికి వీకర్ సెక్షన్ వాళ్ళకి మాత్రమే మీరు సపోర్ట్ చేస్తారు అని అంటే మన శివాజీ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసిండు. అంటే నిజమే, అక్కడ కనిపించేది మాత్రమే మాట్లాడుకుందాం. ఇప్పుడు 2 టీమ్స్గా విడిపోయింది, స్పై బ్యాచ్ అని మన నాకు సరే చెప్పిండు కదా. అందులో వీళ్ళు ఇద్దరు ఉండరు, ఎవరు గౌతమ్ అలాగే అర్జున్, వీళ్ళిద్దరు సపరేట్. ఈ వీళ్ళిద్దరు కలిసి ఆడతారా అంటే అది కూడా కాదు. గౌతమ్ మాత్రం విడిగా ఆడతాడు, ఇక్కడ ఈ టీంతో కలవాడు. కలిస్తే కొంచెం హెల్ప్ తీసుకున్నా, కొన్ని మాటలు విన్నా అమర్ అలాగే ప్రియాంక శోభా శెట్టి వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉంటాడు. సో అట్లా ఈసారి మళ్ళీ శివాజీని నామినేట్ చేసిండు. గత 3 వారాల నుంచి లైన్గా శివాజీని నామినేట్ చేస్తున్నాడు అనమాట. ఇది చేస్తున్నాడు, నాకు వాంటెడ్గా ట్రై చేస్తున్నాడు, ఏ మమ్మల్ని పట్టించుకోవట్లేదు లేదంటే మోటివేషన్ లాంటిది అనుకోండి. ఇప్పుడు నార్మల్గా మన రైతు బిడ్డ వీక్గా ఉన్నందుకో లేదంటే నార్మల్ పర్సన్ కాబట్టి ఇంట్లో ఎలా ఎదుగుతాడు లేదంటే ఎలా ఉంటాడు తెలియక ఆయనకు సపోర్ట్ చేసినట్టే. మీరు మాకు కూడా సపోర్ట్ చేయొచ్చు, మాతో కూడా మాట్లాడచ్చు, అదేదో మేము చాలా తోపులం అన్నట్టు మా దగ్గర, లేదంటే మీ మాటలే వినే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళని మాత్రమే మీరు ఎంచుకొని వాళ్ళకు మాత్రమే మీరు మీ మోటివేషన్ క్లాసులు ఇస్తారు అని చెప్పి మన గౌతమ్ మన శివాజీని నామినేట్ చేసిండు. అట్లాగే నువ్వు చాలా వీక్గా ఉన్నావు, గేమ్స్ కొన్ని వారాల నుంచి సరిగ్గా ఆడట్లేదని చెప్పి మన ప్రశాంత్ని నామినేట్ చేసిండు మన గౌతమ్. ఇంకా మొన్న జరిగిన సండే ఎపిసోడ్లో ఏదైతే ఉందో శివాజీ మన ప్రియాంకని మాట్లాడుతుంటే, నువ్వు ప్రతిదీ అబద్ధమే చెప్తావు, నువ్వు చెప్పిన మాట ఒక్కటి విను, నీకు సాఫ్ట్గా చెప్పడమే రాదు అని అన్నాడు కదా. సో అదే రీజన్ని తీసుకొని వచ్చి మళ్ళీ శివాజీని నామినేట్ చేసింది మన ప్రియాంక. అసలు నేను ఏం అబద్ధం ఆడాను సార్, ఏం అబద్ధం ఆడాను, మీరు అందరికీ చెప్తారు కదా, అది కూడా వచ్చి మాకు చెప్పండి, నేను ఏం తప్పులు చేస్తున్నా, మేము అది సరి చేసుకుంటామని చెప్పి. కానీ నువ్వు వినవమ్మా, నువ్వు అస్సలు వినవు, నేను ఏదైనా మంచి చెప్పడానికి వెళ్తే నువ్వు అస్సలు వినవు అని చెప్పి శివాజీ డిఫెండ్ చేసుకున్నాడు అనమాట. సో అట్లా మన ప్రియాంక పోయి శివాజీని, అలాగే నువ్వు కూడా మిస్టేక్ చేసినావు, ఆ బ్లాంకెట్ విషయాలు ఏవైతే ఉన్నాయో నువ్వు కొన్నిసార్లు కింద పడుకున్నావు, లేదంటే విఐపి రూమ్లో డీలక్స్ రూమ్లో పడుకున్న కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, చెప్పిన పనులు కొన్నిసార్లు లేట్గా చేస్తావు, శివాజీ గారు చెప్తే మాత్రం ఫాస్ట్గా చేస్తావు అని చెప్పి మన ప్రశాంత్ని శివాజీని నామినేట్ చేసింది ప్రియాంక. ఇంకా మొన్న జరిగిన ఒక హైలైట్ ఎపిసోడ్ ఏంటంటే లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. సో లాస్ట్లో ఎవరున్నారు, అర్జున్ అలాగే అమర్. వాళ్ళని ఒకరిని కాల్ చేయడానికి ఎవరున్నారంటే శోభ, శివాజీ. శోభ ఏమో కంప్లీట్గా అమర్కే సపోర్ట్, శివాజీ ఏమో కంప్లీట్గా అర్జున్కే సపోర్ట్. అర్జున్ వాళ్ళ వైఫ్కి మాట ఇచ్చానని శివాజీ ఫస్ట్ నుంచి నిలబడ్డాడు. సో అక్కడ 3 గంటల డిస్కషన్లో ఒక్క మాట కూడా మాట్లాడని అర్జున్ ఇప్పుడు ఈ నామినేషన్స్లో వచ్చి, మీరు ఆ టైంలో నేను ఏదైతే చెప్పానో అదంతా అంతలా జరిగేది కాదు, నేనేం మాట ఇచ్చారు అని అనలేదు, సో కాబట్టి నేను అందుకనే మిమ్మల్ని నామినేట్ చేశాను అని ఇప్పుడు అర్జున్ వచ్చి ఇప్పుడు శివాజీకి కొన్ని మాటలు చెప్పి శివాజీని నామినేట్ చేసింది అనమాట రివర్స్గా. సో సపోర్ట్ చేసిన వాళ్ళనే మళ్ళీ రిటర్న్ నామినేట్ చేస్తే అప్పుడు అర్థమైంది శివాజీకి అసలు ఏం జరిగింది అక్కడ. సో ఈ విషయం ఏదో అప్పుడే ఆ 3 గంటల డిస్కషన్లోనే చెప్పేసి ఉండొచ్చు,
లేదన్నా ఓకే ఇచ్చేసేయి, ఇది లాస్ట్ కెప్టెన్సీ కదా, నేను ఆల్రెడీ కెప్టెన్ అయ్యాను కదా, ఇచ్చేస్తే ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేయచ్చు. కాకపోతే అక్కడ చెప్పకుండా నామినేషన్స్లో వచ్చి ఆ పాయింట్ తీసి నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. సో దాని తర్వాత గ్రూప్ ఏదైతే ఉందో, శోభ అలాగే ప్రియాంక మన అమర్ ఈ ముగ్గురు కలిసి గేమ్ ఆడుతున్నారు. సో ఇప్పుడు కూడా ఈ రెండు వారాలు, మిగిలిన రెండు వారాలు కూడా సింగిల్గా గేమ్ ఆడకపోతే మనం ఉండలేము అని చెప్పి శివాజీని ప్రియాంకని నామినేట్ చేసింది. ఇంకా వెన్నుపోటు బాగా పొడిచిన, అంటే నువ్వు ఫ్రెండ్షిప్ బ్యాండ్ తొడిగితే అది నేను నిజం అనుకున్నా అర్జున్, నీ కోసమే నేను నామినేషన్స్లో అంత డిఫెండ్ చేసుకొని 3 గంటల డిస్కషన్లో కూడా అసలు నీ పేరే పెట్టుకొని అంతసేపు నిలబడ్డా. నువ్వు అక్కడ నాకు ఆ విషయం చెప్పకుండా ఇప్పుడు ఇక్కడ వచ్చి ఈ నామినేషన్స్లో ఆ పాయింట్ రేజ్ చేయడం నాకు నచ్చలేదు. ఒక్క మాట అక్కడే చెప్పుంటే ఆ నామినేషన్స్లో నిన్ను గాల్చేసి కెప్టెన్ కానీ అర్జున్కి కెప్టెన్సీ వచ్చేది అని చెప్పి శివాజీ మన అర్జున్ని నామినేట్ చేసిండు. ఇంకా దాని తర్వాత గౌతమ్ని కూడా నామినేట్ చేసిండు. నీకు పాయింట్సే లేవు ఫస్ట్ నుంచి నా మీద, నీకు కూడా నా మీదనే గర్జుంది. సో కాబట్టి నువ్వు కూడా నీకు పాయింట్స్ లేక ఏదో ఒక పాయింట్ చెప్పి నన్ను నామినేట్ చేస్తున్నావని అర్జున్ని గౌతమ్ని నామినేట్ చేశాడు శివాజీ. ఇంకా అమర్ వచ్చి గౌతమ్ని ప్రశాంత్ని నామినేట్ చేసిండు. యావర్ గౌతమ్ని ప్రియాంకని నామినేట్ చేసిండు. ఇంకా శోభ ప్రశాంత్ని అదే బ్లాంకెట్ విషయంలో వీళ్ళ ముగ్గురు, శోభ ప్రియాంక ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు ఆ బ్లాంకెట్ విషయంలోనే ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారనమాట. సో ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలోపు ఇక ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు ఎవరంటే ఒక అమర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. ప్రశాంత్, శివాజీ, గౌతమ్, ప్రియాంక, యావర్, అర్జున్, శోభ. మరి వీళ్ళలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని నేను అనుకుంటున్నానంటే మేబీ అర్జున్, యావర్, గౌతమ్ వీళ్ళు ముగ్గురు లీస్ట్ ఓట్స్ వచ్చి ఉంటారు. సో మన ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి ఒకవేళ యావర్ నామినేషన్స్లో ఉంటే ఆ ఎవిక్షన్ యావర్ కోసం వాడొచ్చు అని నేను అనుకుంటున్నా. మరి ఈ ముగ్గురిట్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేవ్ అవుతారు, అసలు ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూద్దాం.